హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ జయశ్రీని. వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. నేనైతే ఈ వ్లాగ్లో మా ఫ్రెండ్ రిటర్న్ గిఫ్ట్గా మాకు ఈ పోయిన్ సెట్టి ఆ ప్లాంట్ ఇచ్చిందని చెప్పాను కదా. సో యాక్చువల్గా అయితే ఇది ఇండోర్ ప్లాంట్, బట్ నేను బయటనే బాల్కనీలో పెట్టేసుకున్నాను. సో మనకేంటంటే ఇది ఎక్కువగా ఎండ తగలకూడదన్నమాట ఈ ప్లాంట్కి, అందుకే నేను ఇలా ఎండ తగలని చోట పెట్టేసుకున్నాను. సో చాలా బాగుంది తన ఐడియా అనేది. సో నాకు కూడా ఈ ప్లాంట్ అనేది చాలా బాగా నచ్చింది. రెడ్ గ్రీన్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఈ ప్లాంట్కి కాంబినేషన్గా తను వైట్ కలర్ పాట్ కూడా సపరేట్గా తీసుకుందనమాట. ఇంకా అంటే ఎక్స్ట్రాగా, యాక్చువల్గా ఇలా అమ్ముతారు నర్సరీలో పాట్తో. అండ్ తను ఇంకా ఆ వైట్ కలర్ అనేది ఇంకా ఎక్స్ట్రా ప్లాంట్ పాట్ తీసుకొని మా అందరికి అలా సెట్ చేసి ఇచ్చిందనమాట. సో మా ఫ్రెండ్కి నేను ఇంకా వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ రా, చాలా బాగుంది నీ ఐడియా అయితే. సో నాకేంటంటే ఇలా మనకు ఒక మన ఎన్విరాన్మెంట్ని కూడా మనం మంచిగా సెట్ చేసినట్టు కూడా ఉంటుంది ఈ ప్లాంట్తోని. చూస్తుంటేనే నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈ ప్లాంట్ని చూస్తుంటే అనిపిస్తుందండి, మనకు గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా మనం ఆ మొక్కలతో స్పెండ్ చేస్తుంటే మనసు అనేది ఇంకా కాస్త రిలాక్స్గా అనిపిస్తుంది మనకైతే. ఎప్పుడైతే మూడ్ బాగాలేదో అప్పుడు ఇలా ప్లాంట్స్ని చూసుకుంటూ ఉంటుంటే మన మూడ్ అనేది కాస్త చేంజ్ అయిపోతుంది. సో ఇదొకటి మన నేను ఇంకో వేరే ప్లాంట్ అనమాట, ఇది మరవము. కానీ అందులోనే మా అత్తయ్య ఏం చేసిందంటే వినాయక చవితి అప్పుడు పత్రి వస్తుంది కదా, ఆ పత్రిలలో ఒక మందార కొమ్మ కూడా వచ్చింది. సో ఆ మందార కొమ్మను ఎందుకు పడేయడమని ఇందులో చెక్కేసింది. ఇందులో చెక్కేసేసరికి అది కూడా కాస్త పెద్దగా అయిపోయింది, ఫ్లవర్స్ వచ్చాయి. బట్ మందార చెట్టుకు ఇంకా మనం చూస్తూనే ఉంటాం కదా బాగా ఇట్లా వైట్ బగ్ అనేది వస్తుంది. సో ఈ వైట్ బగ్ను నేను మందులు అవి ఇవి స్ప్రే చేస్తూనే ఉన్నాను, అయినా కూడా వైట్ బగ్ అనేది పోవట్లేదు. నా భయం ఏంటంటే ఈ మందార మొక్క ఎక్కడ ఈ మరవం చెట్టును ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందేమోనని నా భయం అనమాట. సో అదండి, నాకు ఈ మరవం చెట్టు కూడా మా అత్తయ్య తను ఊరు నుండి వచ్చేటప్పుడు తెచ్చింది మాకు. సో నాకు చాలా ఇష్టమని ఈ మరవం చెట్టు తను కొద్దిగా కొమ్మ వేరుతో ఉన్న కొమ్మను తెచ్చింది. సో నేను ఇలా పెట్టాను, మంచిగా నాటుకుంది. బట్ ఈ మందార కొమ్మ చెక్కేసేసరికి దాని బలం అంతా దానికే పోతుంది. సో అదండి. అండ్ దీని గురించి అయితే నేను యూట్యూబ్లో కూడా కొద్దిగా సెర్చ్ చేస్తున్నాను ఈ పోయిన్ సెట్టి ప్లాంట్ని ఎలా పెంచాలి అనేది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే వింటర్ సీజన్లోనే ఈ లీవ్స్ అనేటి రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయన్నమాట. మిగతా సీజన్స్లో గ్రీన్ కలర్లోనే ఉంటాయి లీవ్స్ అనేటి, మళ్ళీ ఈ రెడ్ కలర్ లీవ్స్ అన్నీ మామూలుగా రాలిపోతూ ఉంటాయన్నమాట. సో నాకైతే మనం మళ్ళీ నేను వింటర్ సీజన్ వచ్చేదాకా చూడాలి ప్లాంట్ మళ్ళీ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే, అంత ఎంతజియాజంతో ఉన్నానమాట. చాలా ఇప్పుడైతే ఇంకా చూస్తున్నారు కదా ఉగాది తర్వాత ఇలా గ్రీన్ కలర్లో లీవ్స్ వచ్చాయి, చూసారా? అంతకుముందున్న రెడ్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది, కాస్త డల్ అయిపోతున్నాయి అవి. సో వచ్చేటి కొత్తగా వచ్చేటి మాత్రం ఇలా గ్రీన్ కలర్లో వచ్చేస్తున్నాయి. సో దీనికైతే మనం ఎక్కువగా వాటర్ పోయేద్దట. మనం ఎక్కువగా వాటర్ పోసినా కూడా ఆ ఆకులనేటి ఇలా వల్లిపోయినట్టు అలా అవుతాయని చెప్తున్నారు. సో ఒకసారి దీనికి ఇచ్చే ఎరువు కూడా ఏంటో కూడా నేను కనుక్కొని దీనికి వెయ్యాలి అని అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా దీని గురించి ఐడియా ఉంటే నాకు కాస్త సజెషన్ ఇవ్వండి. సో అండ్ అలాగే ఈ మరవం చెట్టు గురించి, మందార చెట్టు గురించి కూడా మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మందార మరవం చూస్తున్నారు కదా ఒకటే పాట్లో ఉన్నాయి. ఈ మరవంని తీసి వేరే పాట్లో పెడదామని అనుకుంటే దాని రూట్స్ ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాయో ఏమో అని అనిపిస్తుంది. సో అదండి, బై.